హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ఈ వారం చాలా ఘోరాలు జరిగాయి సుమి. ఇకపోతే నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా మన మణికంఠకి గట్టిగానే గడ్డి పెట్టే ప్రయత్నం అయితే చేశారనమాట. ఆ విషయాల్లోకి వెళ్ళిపోదామా? అయ్యా మణికంఠ, ఈ వారం నీ నోరు తప్ప మాకు గేమ్ అయితే అస్సలు కనిపించలేదు. నువ్వు గేమ్ ఎక్కడ ఆడావు చెప్పయ్యా అనేసరికి మణికంఠ వచ్చేసి, సార్ నేను నా 100% ఎఫర్ట్స్ పెడుతూనే వచ్చాను సార్, నాకు కొన్ని విషయాల్లో చాలా ట్రిగ్గర్ అయిపోతుంది, చాలా కోపం వచ్చేస్తుంది సార్, అందుకనే అలా చేశాను అని అంటే, అప్పుడు వచ్చేసి నిఖిల్ అండ్ మణికంఠకి జరిగిన కాన్వర్సేషన్ ని ఎల్ఈడి స్క్రీన్ లో ప్లే చేస్తారనమాట. ఆ కాన్వర్సేషన్ లో ఏముంటుందని అంటే, నిఖిల్ నీ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా, ముందు ఒకలా ఉండడం తర్వాత ఒకలా ఉండడం అనేది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ నిఖిల్ అన్నట్లుగా మణికంఠ అయితే చెప్తాడనమాట. ఇది దేని గురించో క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఈ క్లిప్ ని పట్టుకుని నాగార్జున గారు వచ్చేసి, ఎందుకనయ్యా ప్రతి దానికి అంత ఎమోషనల్ అయిపోయి అంత డిపెండ్ అయిపోతావు, అయినా నిఖిల్ కి నీకు అయినా నిఖిల్ ఏదో చేశాడు అని చెప్పి దాని వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ చేసుకుని నువ్వు గేమ్ ఆడకుండా 2 గంటలు అలానే ఖాళీగా కూర్చున్నావు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ మణికంఠ, నాకైతే అస్సలు నచ్చలేదు. కాకపోతే ఇంకో విషయంలో నిన్ను అప్రిషియేట్ చేయాల్సింది కూడా ఒకటి ఉంది. ఎందుకనంటే నిఖిల్ కి నీకు మధ్య టాస్క్ జరిగినప్పుడు నిఖిల్ వచ్చేసి నిన్ను భయంకరంగా ఇసిరేసేసాడు. అసలు టాస్క్ లో ఎంత మునిగిపోయాడు మన నిఖిల్ అంటే, కనీసం రివర్స్ వచ్చి అరే నేను వీటిని ఇసిరేసేసానే అనే ఇది కూడా లేదు. ఏంటయ్యా నిఖిల్ అనేసరికి, సో నిఖిల్ ప్లీజ్ కొంచెం చూసుకో మనుషులు అనేసి ఒక్కసారి గుర్తు పెట్టుకో, గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోతే ఎవరు ఏంటా అనేది మర్చిపోద్దు అంటూ నిఖిల్ కి వార్నింగ్ ఇస్తూనే మణికంఠని అప్రిషియేట్ చేస్తూ, మణికంఠ నీ ఎమోషనల్ బ్యాగేజ్ అంతా పక్కన పెట్టి ఆడితేనే ఈ గేమ్ లో ముందుకెళ్లగలవు, 100% ఎఫర్ట్స్ పెట్టి ఇంకా ఎనర్జెటిక్ గా బాగా ఆడాలి మున్ముందు వీక్స్ లో అన్నట్లుగా మణికంఠకి మంచి బూస్టింగ్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది మన నాగార్జున గారు. ఇంతకీ మణికంఠ పర్ఫార్మెన్స్ ఈ వారం ఎలా ఉంది, మీకేమనిపించింది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.